ఊర్మామిల్ల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ 13612 సర్వే నెంబర్లలో కబ్జా అవుతున్నటువంటి లేకుంటే నకిలీ ధృవపత్రాలు లేకుంటే నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి అమ్మకాలు కొనుగోలు చేస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మరి పరిశీలించడం జరుగుతూ ఉంది. పర్యటన చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సిపిఐగా మేము ఒకటి అడుగుతా ఉన్నాం, ఈ మొత్తం అంతా ఈ భూమి 13612 4,90 సెంట్లు పైబడి ఉన్నటువంటి ఈ భూమి మొత్తం అంతా కూడా రిజిస్టర్ డాక్యుమెంట్ అని చెప్పి మభ్యపెట్టి మాయ చేస్తా ఉన్నారు. మరి దీన్ని చూస్తే రెవెన్యూ రికార్డుల ప్రకారం చూసినప్పుడు మొత్తం అంతా కూడా డిజిటల్ సైన్ పెండింగ్ అని చెప్పి ఉన్నప్పటికీ మరి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ప్రధానంగా దీంట్లో అస్తం ఉందని చెప్పి చూసినప్పుడు మరి రెవెన్యూ డిప్యూటీ తహసీల్దార్ డీటీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆయనతో పాటు ఒక విఆర్ఏ ఇందులో ఉన్నారని చెప్పి స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు సందులో మందు అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మొత్తం ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చినాయి కాబట్టి రెవెన్యూ ఆ మొత్తం రికార్డుని కూడా మటుమాయం చేసి మరి ఈరోజు లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకుని ఈ మొత్తం అంతా కూడా వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్ముతా ఉన్నారు. మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఈరోజు మరి వాస్తవంగా పంచాయతీ అప్రూవల్ ఉందా, మరి రెవెన్యూ అధికారులు ఎందుకు పట్టించుకోలేదు చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ సెంటు 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు ప్రభుత్వ భూమిని అప్పనంగా అమ్ముకుంటా ఉంటే రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటటువంటి అంశం. అందులో ఇందులో ప్రధానంగా చూస్తే కూడా ప్రభుత్వ అధికారులే ఎక్కువ శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నటువంటి వారు కొంతమంది ఇదంతా కూడా కొనుగోలు చేశారని చెప్పి అంటా ఉన్నారు. మరి వాస్తవంగా రిజిస్టర్ డాక్యుమెంట్ అయితేనక మరి రెవెన్యూ రికార్డులో పెండింగ్ ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దీనిపైన తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి ఆర్డీఓ గారు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించినటువంటి ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో మొత్తం వివరాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బద్వేలు నియోజకవర్గంలో విపరీతంగా భూ కబ్జాల పరంపర కొనసాగుతూ ఉంది. బద్వేలే కాకుండా ఈరోజు పూర్వాల పట్టణం విస్తారంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది భూ బకాసురులు మరి ఈరోజు కబ్జాదారులు మరి ఈరోజు రాబందులు కాకుల వలె వాలిపోయి మొత్తం అంతా కూడా ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితికి మరి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే వీటన్నిటిని కూడా మొత్తం కూడా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి మరి రెవెన్యూ అధికారులు స్పందించాలని ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ భూములు కాపాడమే మా లక్ష్యం అని చెప్పంటా ఉన్నారు. ఈరోజు పూర్మామిల్లా కలసపాడు కాశీనాథ్ లాంటి మండలాల్లో విలువైనటువంటి ప్రభుత్వ భూములు అప్పనంగా ఈరోజు కొంతమంది స్వార్థం పూర్తంగా వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి ఈరోజు కోట్ల రూపాయలు గడించడానికి ప్రయత్నం చేస్తా ఉంటే అలాంటి వారిపైన కేసులు పెట్టరు. ఎవడన్నా పేదవాడు 2 సెంట్లు ఆక్రమించుకొని ఏదైనా చిన్నపాటి గుడిసేస్తే ఆగ మేఘాల మీద పోలీసు రెవెన్యూ వాళ్ళు వచ్చి ఈరోజు తొలగించేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తక్షణమే సర్వే నెంబర్ 13612 ఏదైతే సర్వే నెంబర్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్ లో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాను. వి వీరశేఖ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.